వెల్కమ్ టు బిగ్ స్టోరీ. వివక్ష ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న మూడు అక్షరాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశమంతా వినిపిస్తున్న పదం. కరోనాతో దేశమంతా అల్లాడిపోతున్న వేళ ఈ వివక్ష అన్న మాట మరోసారి వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నది రాష్ట్రాల ఆవేదన. ఆక్సిజన్ విషయంలో వివక్ష, టీకాల పంపిణీలో వివక్ష, ఆర్టీపీసీఆర్ కిట్ల విషయంలో వివక్ష, ఇలా ఒకటేమిటి, అన్ని విషయాల్లోనూ ఇదే కొనసాగుతుందనేది తీవ్రమైన ఆరోపణ. ఇంతవరకు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడే నేతలు ఇప్పుడు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రధాని అంటే దేశానికే కానీ ఓ రాష్ట్రానికో లేక కొన్ని రాష్ట్రాలకో కాదు కదా అన్నది వారి ప్రశ్న. బడ్జెట్ విషయంలో, రైలు మార్గాల విషయంలో, కొత్త ప్రాజెక్టుల మంజూరు సందర్భంలో ఎక్కడ చూసినా ఇదే కొనసాగుతుందనేది ఆవేదన. రాజకీయ కారణంగా వదిలేస్తే ఇప్పుడు ప్రాణాలకు సంబంధించిన అంశంలోనూ ఇదే తీరు కొనసాగితే ఎలా అన్నదే అందరి ప్రశ్న. చరిత్ర సృష్టిస్తున్న రాష్ట్రానికో, ప్రధానమంత్రి, మన దేశానికి ఎక్కడా లేని అరుదైన అదృష్టం ఇవాల్టి బిగ్ స్టోరీ. వ్యాక్సిన్ విధానంలో వివక్ష చూపుతోందని విపక్షం మండిపడుతోంది. ఒక దేశం ఒకటే ధర ఉండాలి కదా అనేది విపక్షాల ప్రశ్న. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వ్యాక్సిన్ల తయారీదారుల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, కంపెనీలు, ఎవరైనా వ్యాక్సిన్ ల్యాబ్లను సంప్రదించవచ్చని కేంద్రం చేసిన ప్రకటనపై దుమ్మెత్తిపోశాయి. 18 నుంచి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ దొరకదు. ధరపై నియంత్రణ లేకుండా దళాలను కేంద్రమే దింపేసింది. ఫలితం, నిమ్మ వర్గాలకు వ్యాక్సిన్ దొరికే అవకాశం కనపడడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ సరఫరా వ్యూహం కాదు, వివక్ష అనేది వారి ఆరోపణ. ఆంక్షలతో స్వస్థలాలకు వెళ్లిపోతున్న కూలీల ఖాతాల్లో కేంద్రం నగదు జమ చేసి ఆదుకుంటుందా అనేది సందేహం. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో శ్రామికులను వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేయడం సబబు కాదనేది ఆలోచన. విధానాలంటే ప్రతి ఒక్కరికి సాయం అందించేలా ఉండాలి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తిదారు మనమే, కానీ సరఫరా వ్యూహం లేదు. అంటే ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్న ఆరోపణలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కరోనా టీకాల పంపిణీతో పాటు రెమిడెసివర్ విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని తెలంగాణ ఆరోపిస్తుంది. గుజరాత్తో పోలిస్తే తెలంగాణకు కేటాయించింది ఎంతో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై, వైద్య సదుపాయాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి 4 లక్షల రెమిడెసివర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కరోనా వ్యాక్సిన్ మాదిరిగానే రెమిడెసివర్ మెడిసిన్ కూడా వారి ఆధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని తెలంగాణ చెబుతోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్తోనూ సంప్రదింపులు జరిపింది, అయినా ఫలితం లేకుండా పోయింది. రాజకీయాలను పక్కనబెట్టి కష్టకాలంలో ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉంది కదా అనేది తెలంగాణ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి తమ నిరసన తెలియజేస్తున్నా అని చెప్పారు. హైదరాబాద్లో కేవలం తెలంగాణ ప్రాంతం పేషెంట్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా చికిత్స పొందుతున్నారని ఈటెల పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే రెమిడెసివర్ తమకే కేటాయించాలని కేంద్రం లేఖ రాస్తామని కూడా చెప్పారు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు. నిన్న ఒక పిడుగుపాటు వార్తని కేంద్రం మనకు అందించింది. వ్యాక్సిన్ ఎట్లయితే మేము నియంత్రణ తీసుకున్నామో, ఆక్సిజన్ ఎట్లయితే మేము నియంత్రణ తీసుకున్నామో, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల విషయంలో కూడా కంట్రోల్ అంతా కూడా మా కిందనే ఉంటుందని చెప్పి వారు తీసుకొని, ఎంత బాధాకరమైందంటే మన 4 లక్షల వైల్స్కి ఆర్డర్ పెడితే వారు మనకు నిన్న పంపించిన లెటర్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 21వ తారీఖు నుంచి మొదలుపెట్టి 30వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు మనకు అలకేట్ చేసినటువంటి వాయిల్స్ 21,551 మాత్రమే. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మరి ఏ బేసిస్లో వాళ్ళు చేసిందో. దీని మీద తక్షణమే నేను హర్షవర్ధన్గారితో మాట్లాడి, మీరు కేవలం తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్లో చూస్తున్నట్టున్నది, తెలంగాణ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కాంటెక్స్లో చూస్తున్నట్టుంది, ఇవాళ మొత్తం ఈ హైదరాబాద్ ఉన్న హాస్పిటల్లో 60-70% పేషెంట్లంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు. మీరు మనం ఇది మంచిది కాదని చెప్తే చూస్తామన్నారు తప్ప ఇంతవరకు చేస్తామనేది లేదు. ఇవాళ కనుక ఇది కనుక జరిగితే ఇక్కడ ఉన్న పేషెంట్లకి మరింత ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలు గుజరాత్ వాళ్ళున్న ప్రజలే, తెలంగాణ వాళ్ళున్న ప్రజలే, మహారాష్ట్ర వాళ్ళున్న ప్రజలే తప్ప అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉండొద్దని చెప్పి మేము కేంద్రానికి తెలియజేస్తాం. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఉపద్రవం ఉధృతికి రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా విస్తరించినప్పుడు ప్రజలు కలవరపడినప్పటికీ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కావలసిన సమయం చిక్కింది. వివాదాస్పదమైన లాక్డౌన్ నిర్ణయం కారణంగా సమస్త వ్యవస్థలను సన్నద్ధం చేయడానికి వెసులుబాటు దొరికింది. వ్యాధి సోకిన వారు, దానితో జీవన్మరణ పోరాటం చేసిన వారు, దానికి బలైన వారు, వీరి సంఖ్యల్ని విపరీతంగా పెరిగే నాటికి ఆరోగ్య వ్యవస్థలకు వ్యాధిని అదుపు చేయగలిగిన సామర్థ్యం కూడా చాలా వరకు అలవడిందే. కానీ గత నెల రోజులుగా జరుగుతున్న కొత్త వ్యాప్తి వేగం అనూహ్యంగా ఉంది. వైరస్ వెనుక పట్టు పట్టిందని కాస్త ఆలక్ష్యంగా ఉన్న వ్యవస్థలన్నిటికీ సవాలు విసురుతుంది. అయితే గతేడాది కూడా కొరతలు కొంతమేరకు ఉన్నప్పటికీ ఈసారి ఎదురవుతున్న ఆసుపత్రి పడకల కొరత, ఔషధాల కొరత, ప్రాణవాయువు కొరత తీవ్రమైనవి. కరోనా కల్లోలాన్ని ఎదుర్కోవడానికి నిజంగా మన దేశ విధానకర్తలకు ఏదైనా దూరదృష్టి కలిగిన వ్యూహం ఉన్నదా అన్న సందేహాన్ని ప్రస్తుత దుస్థితి కలిగిస్తుంది. 24 గంటల పాటు April 1వ తేదీన దేశంలో సుమారు 100,000 మంది కరోనా వ్యాధి సోకిన వారుండగా ఆ సంఖ్య April 16 నాటికి 17 లక్షలకు చేరింది. అంటే రోజుకు 1 లక్షకు పైగా కొత్త కేసులు చేరుతున్నాయి. ఆ తర్వాత దాని ఉధృతి మరింత పెరిగింది. April 22 నాడు ఏకంగా కాస్త అటు ఇటు 3,15,000 మందికి కరోనా సోకింది. వ్యాధి సోకిన వారి సంఖ్య 1,59,00,000 దాటాయి.
వచ్చే కొన్ని వారాల పాటు ఈ వేగం మరింత పెరిగేదే కానీ తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. గతేడాది కంటే ఈ ఏటి వ్యాధి తీరు తక్కువగా, ప్రమాదకరంగా తక్కువగా, మృత్యుకారకంగా ఉత్పన్నమన్న మాట నిజమే కావచ్చునని, కానీ ప్రాణవాయువు, వెంటిలేటర్ వంటి వాటి అవసరం ఏమీ తగ్గలేదు. వైద్య అవసరాలను తీర్చగలిగేంత ఆక్సిజన్ అందుబాటులో లేదన్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. April 22న ఒక్కరోజే 22,11,334 మందికి టీకాలు వేశారని అధికారులు చెబుతున్నారు. ఇందులో మొదటిది, రెండో విడత డోసులు రెండూ ఉండవచ్చును. దేశ జనాభాలో కనీసం సగం మందికి ఇదే వేగంతో టీకాలు వేస్తే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ప్రజలు సుముఖత పెరిగిన కొద్ది రోజులకే టీకాల కొరత రావడం మరొక సన్నివేశం. ప్రభావశీలమైన 2 టీకాలు మన దేశంలోనే ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ సార్వజనిక టీకాకరణ చేయడానికి కూడా సమర్థవంతమైన వ్యూహం ప్రభుత్వం రూపొందించలేకపోతుంది. ఓవైపు వ్యాధి వ్యాప్తిని అరికట్టగలిగే కార్యక్రమంలో వెనుకపట్టు పడ్డం, మరోవైపు వ్యాధి సోకిన వారికి చికిత్స విషయంలో అనేక మౌలిక వసతుల కొరత ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యం మన దేశానికి ఉంది. ఈ సామర్థ్యంలో 54% దాకా వినియోగించుకోవాల్సి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక వారం కిందట చెప్పింది. ఈ నెలాఖరుకు మే నెల మొదటి వారానికి అవసరమయ్యే ఆక్సిజన్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని తక్షణ చర్య తీసుకుంటుంది. ఉత్పత్తిని పెంచడం, ఉన్న నిల్వలను అందరికీ అందుబాటులోకి తేవడం రెండూ మన దేశంలో సవాళ్లే. 12 రాష్ట్రాలు ప్రమాదం అంచనా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. అవసరమైన రాష్ట్రాలు, ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే సంస్థలు ఒకటే అయితే సమస్య లేదు. కానీ పరిస్థితి అలా లేదు. 1-2 రాష్ట్రాలు మినహా తక్కిన అన్ని చోట్లకు ఆక్సిజన్ మొత్తంగా కానీ అదనంగా కానీ బయట నుంచి రావాల్సిందే. దేశంలో సుమారు 1500 టాంకర్లు ఆక్సిజన్ రవాణాలోనే నిమగ్నమయ్యాయి. ఆక్సిజన్ కొరత అంటే లేకపోవడమే కాదు, సకాలానికి అందకపోవడం, పుణ్యకాలం కాస్త రవాణాకే సరిపోవడం. రవాణాలో సమస్యలు లేకుండా చూడడానికి, బయట నుంచి 50,000 టన్నుల ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవడానికి, కొన్ని రకాల పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ వినియోగం నిలిపివేయడం వంటి చర్యలను కేంద్రం ప్రకటించింది. కానీ ఈ చర్యల ఫలితాలు అనుభవంలోకి రావడానికి సమయం పడుతుంది. దేశంలో 100 ఆసుపత్రులలో సొంతగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకున్నట్టే పీఎం కేర్ ఫండ్ నుంచి నిధులిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం కూడా వెంటనే ఆదుకునేది కాదు. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో 150 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని కేంద్రం పోయిన ఏడాది కరోనా తొలి దశలోనే నిర్ణయం తీసుకుంది. కానీ అందుకు కావలసిన టెండర్లను ఆహ్వానించడానికి 8 నెలలు తీసుకుందన్నమాట. ఆ తర్వాత కూడా 6 నెలల కాలం గడిచింది. ఎటువంటి పురోగతి లేదు. ప్రధాని నిధిని ప్రకటించిన కొద్ది రోజులకే 3,000 కోట్లు పోగొట్టుబడ్డాయి. అయితే ఆక్సిజన్ ప్లాంట్ల విషయమై సర్వత్రంగా వ్యవహరించకుండా కూడా ఎందుకు జాప్యం చేసినట్టు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు?
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెప్తున్నట్టు టీకాలు ఆక్సిజన్లు అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న విషయాలు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో, బడ్జెట్ కేటాయింపులు పెంచడంలో శ్రద్ధ చూపించారని చెప్పలేము. అమలు చేయడంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్రం పదే పదే చెప్తుంది. కానీ తగిన వనరులు ఇవ్వకుండా అమలులో స్వేచ్ఛ ఎందుకు? కరోనా ఉపద్రవం కాలంలో కాస్త రాజకీయాలకు విశ్రాంతినిచ్చి ఉండవచ్చు, కానీ రాష్ట్రాలపై అజమాయిషీ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నది విమర్శలొస్తున్నాయి. సమర్థత చూపించడం కోసమని లెక్కలను రాష్ట్రాలు తారుమారు చేస్తున్నాయి. గణాంకాలను బట్టి సహాయాలను అందిస్తామని కేంద్రం అంటుంది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కేంద్రం నుంచి పూర్తి తోడ్పాటు దొరకడం లేదని బాధపడుతుంది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి, సన్నద్ధతను పెంచుకోవడానికి ప్రజా జీవితంలో ఉన్న అధికార అనధికార ముఖ్యులందరూ రంగంలోకి దిగకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపమే మిగులుతుంది. ముప్పు ముంచుకొచ్చినప్పుడు మనుషుల స్పందనలలో ఆందోళనతో, కలవరంతో, ఉద్వేగంతో కూడుకొని ఉంటాయి. కొందరు ఆ సమయంలో కూడా స్పష్టతతో, సమయవనవంతో, చాకచక్యంతో, సాహసంతో వ్యవహరించగలిగే వారుంటారు. వారు ఇతరులకు కూడా ఆలంబనమవుతారు. అయితే పరోపకారులైన వ్యక్తులు చేయగలిగే సాయం పరిమితమైనది. సమాజం మొత్తంగా అటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ప్రమాదం నుంచి బయటపడలేదు. సమాజ పాలనను నిర్వహించే వ్యవస్థను ఆ బాధ్యత తీసుకోవాలి. విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా నివారించడం ఎదురైనప్పుడు తక్కువ ప్రాణ వస్తు నష్టంతో బయటపడేట్టు చూడడం వ్యవస్థల పని. మానవ వనరులతో సహా సమాజంలోని అన్ని వనరులను సమీకరించుకొని అనుభవాన్ని జోడించి విజ్ఞతతో ముందడుగు వేయడం సమాజ పాలకుల నిర్వాహకుల పని.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితంలో తీసుకొచ్చిన పెనుమార్పులు మనకు తెలిసినవే. అది సృష్టించిన సృష్టిస్తున్న బీభత్సం కళ్ళెదురుగా కనిపిస్తుంది. మానవత నాగరికత సాధించిన పురోగతి అంతా గతేడాదిగా కుంటుపడింది. ప్రయాణాలు నిలిచిపోయాయి, తరువాత పరిమితమయ్యాయి. జీవనాధారాలు కునారిల్లిపోయాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మనుషులు, కుటుంబాల సామాజిక జీవనం స్తంభించిపోయింది, పల్చబడిపోయింది. ఇదంతా ఒక్క ఏడాది ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితి వస్తుందిలేమని భావించాం, కానీ రెండో ఏడు కూడా అదే కొనసాగుతుంది. రెండవ విడతలో మరింతగా విజృంభిస్తుంది. అమెరికా, బ్రెజిల్, కొన్ని ఐరోపా దేశాలు వైరస్ విజృంభణలో అగ్రశ్రేణిలో ఉండడం మనకు తెలుసు. ఇప్పుడు భారతదేశంలో రోజుకు 2.5 లక్షల కొత్త కేసులు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. భారత్కు ప్రయాణాలు మానుకోమ్మని, వెళ్లవలసి వస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అమెరికా తమ పౌరులను ప్రత్యేకంగా హెచ్చరించింది. కరోనా వంటి ఉత్పాతాలను ఎదుర్కొనడంలో పునర్వైభవం ఎవరికీ లేదు కాబట్టి ఎవరెంతగా కావాల్సిన రీతిలో ప్రదర్శిస్తారన్నదే ముఖ్యం. రాజకీయవేత్తలు, వ్యూహకర్తలు వంటి వారు కాకుండా రాజనీతిజ్ఞులు, పెద్ద మనుషులు అయిన వారు విశాల దృష్టితో సమాజ యోగక్షేమాలను పరిగణలోకి తీసుకోగలరు. చొరవను, చురుకుదనాన్ని ప్రతిభావంతంగా ఆవశ్యకమైన సందర్భాలలో ప్రదర్శించడం ఇటువంటి విపత్తులలో అవసరం. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు, అధినేతలు ఎటువంటి విజ్ఞతను ప్రదర్శించారో పదే పదే చదువుకున్నాము. చిన్న చిన్న దేశాలు, మహిళా దేశాధినేతలు ఎంతో సమర్థతను చూపించినట్టు కూడా తెలుసుకుని ఆశ్చర్యపోయాము. రెండవ విడత పూర్తిగా అనూహ్యమైందేమీ కాదు. ఇటువంటి స్థితిని అన్ని దేశాలు ఏదో ఒక స్థాయిలో ఊహించాయి, కానీ అందుకు తగ్గ సన్నద్ధతను ప్రదర్శించాయా? మన దేశం ఇప్పుడు ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుపోయిందా? పోయిన సంవత్సరం లాక్డౌన్ ప్రకటన అనేక పర్యవసానాలు సృష్టించింది. భారతదేశ వాస్తవికతను కొత్తగా ఆవిష్కరించింది. లాక్డౌన్ విషాదాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని విధించడమే పొరపాటన్న అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. తగినంత ముందుగా హెచ్చరిక చేసి ఉంటే భిన్నంగా ఉండేదని మరికొందరన్నారు. ఆ అనుభవాల నేపథ్యంలోనే కాబోలు ప్రస్తుత విజృంభణ సమయంలో లాక్డౌన్ వంటి చర్య తీసుకోకూడదన్న బలమైన వాదన కూడా ముందుకొచ్చింది. ఎటువంటి చర్య తీసుకోవాలన్నది రాష్ట్రాల నిర్ణయమే అని చెప్పి కేంద్రం చేతులు దులుపుకుంది. కానీ రాష్ట్రాల కాళ్లు, చేతులు కట్టేసున్నాయి. విపత్కాలంలో కేంద్రం రాష్ట్రాలకు తగినంతగా సాయం చేయలేదు. తమ ఆదాయాలను తామే సమకూర్చుకోవాల్సిన భారం వాటి మీద ఉన్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాది నేతలు తరచూ లాక్డౌన్ విధించే సమస్య లేదని చెప్తున్నారు. ప్రతిపక్షాల వారితో ఒక్కోసారి న్యాయస్థానాల చేతిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులను చిరుద్యోగులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే నిషేధ చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ సమర్థించరు. కానీ ఇక్కడ అవతలి వైపు ఉన్నది పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్న సాంక్రమిక వ్యాధి. ముందు నొయ్యి వెనక గొయ్యి. మనుషులు కలివిడిగా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఎవరికి వారు ఒంటరిగా ఉండిపోతే బతకడానికి కావలసిన ఆదాయాలు ఎలా? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడం నాయకుల బాధ్యత. మునుపటి లాక్డౌన్లో ఒక్కసారిగా పూర్తి నిషేధాజ్ఞలు అమలు చేశారు. అయితే అందులో అతి వ్యాప్తి దోషం ఉండవచ్చు. అలాగే సినిమా హాళ్లు, పబ్లు, రాజకీయ సభలు, కుంభమేళాలతో సహా అన్ని యథావిధిగా కొనసాగాలనే అభిప్రాయం ఆ వ్యాప్తి దోషం ఉంటుందని గుర్తించింది. జబ్బు వ్యాప్తి తీవ్రత స్వయంగా అనేక నిషేధాలు కూడా విధిస్తోంది. ఏ నిషేధము లేకుండానే హైదరాబాద్లో సినిమా హాళ్లు వెలవెలబోతున్నాయి. ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది తక్కువ నష్టదాయకమో గుర్తించి వాటి మీద నిషేధాలు విధించాలి. రాత్రిపూట కర్ఫ్యూ వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేసి 10వ తరగతి పరీక్షలు యథాతథమంటే అందులో ఔచిత్యం ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడ జనసంబంధానికి అవకాశం ఉంటుందో వాటిని గుర్తించాలి. ప్రజల్లో స్వీయ నిగ్రహానికి ప్రచారం చేయాలి. కొంత నష్టానికి వివిధ రంగాలు, అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సిద్ధపడాలి. ఆ నష్టం వల్ల ఏ ప్రజాశ్రేణికి రోజువారీ కష్టాలుంటాయో వారికి తగిన సమాజం, ప్రభుత్వం సహాయం హస్తం అందించాలి. ఈ క్లిష్ట విన్యాసాన్ని ప్రభుత్వాధినేతలు చాకచక్యంతో నిర్వహించాలి. ఇప్పుడున్న నిషేధాలు సరిపోవు. అలాగని లాక్డౌన్ ప్రమాదకరం. కీలేరుగు వైద్యం చేయాలి. అన్నిటికంటే ముందు ఆసుపత్రుల్లో పడకలు, అత్యవసర ఔషధాలు, అంతకుమించి ప్రాణవాయువు అందుబాటులో ఉండేట్టు చూడాలి. ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత నివారించడం మీదనే సమస్త చర్యలు గుర్తుపెట్టాలి. అన్నిటికన్నా కేంద్రం వివక్ష చూపుతోందన్న భావన నుంచి రాష్ట్రాలు బయటపడేలా కేంద్రం చర్యలుండాలి. ఎప్పటికైనా కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తుందా? ప్రధాని మోదీ మారుతారా? కాలమే జవాబు చెప్తుంది, పరిష్కారమూ చూపుతుంది. ఇదే వాటి బిగ్ స్టోరీ. మరో కీలక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.